తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై సంబంధం లేకుండా అక్రమమైనటువంటి కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి। తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఏకైక నినాదం సంబంధం లేనటువంటి కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు। ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈ రోజు మేము శాసనసభకి వెళ్ళాం। ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను। ఈ రోజు బాధ్యతగల ప్రతిపక్షంగా మా నాయకుడిమే అన్యాయంగా అరెస్ట్ చేశారు, కేసులు ఉపసంహరించుకొని విడుదల చేయమని చెప్పి మా తరపున మేము అడిగితే ఏ రకంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూశారు। మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు, స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నారు, బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు, అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు। సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి తొడగొట్టి మేసం మెలేస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పని చేశారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। ఈరోజు మా సభ్యులు ఏం చేశారు, ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించుంటామంట, చర్చించడానికి ఏముంది, ఇందరూ చర్చించడానికి కేసే లేదు, కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు। ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు, సభ్య సమాజం అక్రమమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు, ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు। శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో, ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ ని పెట్టుకొని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేము ఉన్నాము 17 మందిమే, 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు శాసనసభలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది। ఆ మొక్కన మంత్రి గారు
డైరెక్ట్ గా మమ్మల్ని రెచ్చగొట్టి మేసం పెలేసి తడగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ లేదు. కొంతమంది బూతులు తిట్టిన వాళ్ళ మీద యాక్షన్ లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే మా నినాదం ఒకటే, సంబంధం లేని కేసు, ఆధారాలు లేనటువంటి కేసు, ఎక్కడ ఒక పైసా మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వారికో మంత్రులకో ఎవరికో ఒక పైసా అందిందని చూక ఎక్కడ ఆధారాలు చూపించక మేము ఎంక్వైరీ చేస్తున్నామని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అదే విషయాన్ని శాసనసభలో మేము లేవనెత్తితే ఈ రకంగా మమ్మల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం జైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టు చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు, వేడి నీళ్ళు ఇవ్వడం లేదు, అక్కడ ఏసీ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అందులో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజే ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయిన తర్వాత ఇంకా ఆందోళనకరంగా ఉంది. అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలి, న్యాయస్థానాలైనా ఇంటర్ఫీర్ అవ్వాలి, ఆయన కనీసం హౌస్కు పంపించి హౌస్లోనే ఉండే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. మేము న్యాయపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కావాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కావాలని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఈ రకంగా చేస్తున్నారు. ఇమీడియట్గా భద్రత కల్పించాలని చెప్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చూడాలి, న్యాయస్థానాలు ఉన్నాయి, కస్టడీ పిటిషన్ ఉంది, హైకోర్టు ఉంది, ఇవన్నీ వెయిట్ చేయాలి. ఇంకా సాయంత్రం మళ్ళీ 5 గంటలకి లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్గా ఏం చేయాలో డిసైడ్ చేస్తాం. అవన్నీ మీరు అనుకోవడమే, సాయంత్రం మరొకసారి కూర్చొని ఏం చేయాలో ఫర్దర్గా మేము చెప్తాం.